वेलिसुलचेते हत्यलु चेसेटुवंटि कार्यक्रमं चेस्तुन्नारु चंद्रबाबु नायडु गारु वारु खाकी बट्टलु वेसुकुन्नारो पसुपु बट्टलु वेसुकुन्नारो नाकु अर्थं कावडलेदु डीजीपी गारु कूडा चेप्पारु చెరుకురపాడు నారాయణ రెడ్డి గారు ఆయనే తుపాకి తీసుకెళ్ళలేదు మాకు ఇచ్చారు కానీ ఆ తర్వాత తీసుకెళ్ళమన్నాం కానీ తీసుకెళ్ళలేదు అబద్ధాలు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు వెళ్ళి వ్యాపారి ఏమంటే ఆ మేము ఇవ్వము అని పంపించేసినటువంటి సందర్భాలు నేను విచారిస్తే తెలిసాయని మనవి చేస్తున్నా కానీ ఇక్కడ నారాయణ రెడ్డి గారిని అతి దారుణంగా హత్య చేశారు హత్య చేసినటువంటి వ్యక్తులు కానీ హత్య చేసినటువంటి వారు గాని ఎవరు అంటే అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఈ హత్యకు ప్రధానమైన కారకులయ్యారు నిజం చెప్పాలంటే సహకారం లేకపోతే సాధ్యపడేది కాదని గుంటూరులో ఉన్న మాట్లాడుతున్నారు నారాయణ రెడ్డి గారికి ప్రాణహాని ఉన్నదని భావించి ఆయన రెప్ప తీసుకున్నారు సెక్యూరిటీ కూడా అడిగారు ఇంతకు ముందు సెక్యూరిటీ కూడా ఇచ్చారు కానీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన దగ్గర వెపన్ని పోలీస్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు తర్వాత మళ్ళీ ఇవలా కానీ నేను మొన్న టీవీలో చూశా ఎస్పీ గారు మాట్లాడుతూ అంటున్నారు ఆయనే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదని ఇది నిజమా అని అడుగుతాం అబద్ధం పోలీస్ వారే అబద్ధాలు చెప్తున్నారు పోలీస్ వారే గుండాలు అవుతున్నారు పోలీస్ వారే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల చేత హత్యలు చేయదలుచుకుంటే ఒక్కరైనా మిగిలేవారా ధర్మంగా న్యాయంగా పరిపాలించవలసినటువంటి ముఖ్యమంత్రి న్యాయంగా ధర్మంగా పరిపాలించవలసినటువంటి ఉప ముఖ్యమంత్రి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చంపుతున్నప్పుడు చూస్తూ ఉండాలి ఇది ప్రజాస్వామ్య దేశం చంద్రబాబు నాయుడు గారు కేఈ కృష్ణమూర్తి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి గాను ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారా పగలు శాశ్వతంగా ఉంటుందా రాత్రి రాదా రాత్రి శాశ్వతంగా ఉంటుందా పగలు రాదా అని అడుగుతాం రోజులు మారుతాయి బళ్ళు వడలు అవుతాయి వడలు బళ్ళు అవుతాయి ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉన్నవారు డిపాజిట్లు లేకుండా ఓడిపోయేటటువంటి రోజు ఒకటి వస్తుందని మనం చూస్తున్నాం ఇంత అన్యాయాలు ఇంత అక్రమాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఏవి బతకలేదు గతంలో అని కూడా మనం చేస్తున్నాం ఇలాగే వంగవీటి మోహన రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన ఎన్టీ రామారావు ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోయింది